ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్, దో ఐ బీన్ లివింగ్ ఇన్ యుఎస్ ఫర్ 25 ఇయర్స్, అండ్ ఐ లవ్ ద ఇండిపెండెన్స్ డే, సో ఐ హావ్ మై లిటిల్ ఫ్లాగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇట్స్ సచ్ ఎ లవ్లీ లవ్లీ డే, బికాజ్ నేను మాకు 2020లో మాకు స్టామ్ మా లైఫ్లోకి వచ్చిండు. అప్పుడు చిన్న చిన్న క్లినిక్స్కి తీసుకెళ్తుండే, అప్పుడప్పుడు అరే పెద్ద ఇష్యూ ఏమైనా అయితే ఏమవుతుంది అబ్బా, స్కానింగ్ మెషిన్స్ ఉండవు, బ్లడ్ వర్క్ మెషిన్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాలి, కొన్నిసార్లు హ్యూమన్ మెడికేషన్ ఇచ్చేస్తారు. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు పెట్ లవర్స్ అయినా, పెట్ ఓనర్స్ అయినా, ఆర్ వెటరినరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్. ఇది సినిమా రిలేటెడ్ కాదు, ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి, పెట్ హాస్పిటల్ గురించి. లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మా లైఫ్లో నేను, తమ్ముడు, మమ్మీ, డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్, మా పెట్. వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు. అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి, చాలా చాలా రిలీఫ్ అయ్యింది. అందరికీ నమస్కారం, నేను విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓనర్ సంజయ్ గారు, శ్రీరెడ్డి గారు. ఈరోజు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉన్నాము. ఈ హాస్పిటల్లో మా పెట్ స్టాంగ్ ఇక్కడ తీసుకొస్తాము. ఇట్స్ ద బిగ్గెస్ట్ పెట్ హాస్పిటల్ దట్స్ ప్రైవేట్లీ ఓన్డ్, విత్ ద లేటెస్ట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ యుఎస్ టెక్నాలజీ మెడిసిన్ వైజ్. సో మా పెట్ ఇక్కడ తీసుకొస్తాము. సో వాళ్ళు ఓపెనింగ్కి నేను ఆనంద్ రావడం జరిగింది, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ. నాకు పెద్ద పీడల గురించి తెలియదు. వాడిని చూసి వాడిని ఒకలాంటి ప్రేమ కలిగింది వాళ్ళు తీసుకొచ్చింది. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ డోంట్ నో ఫీల్ అట్ ఆల్, ఐ హ్యావ్ నో సచ్ థింగ్స్, బట్ ఐ వాంట్ లైక్ అ బ్లాక్ డాగ్. వాడు కింగ్లా బ్రతడు వాడు, బట్ హీ బ్రింగ్స్ లాట్స్. అంటే ఒక ఉంటుంది ఏదో, మనము నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లనే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ రీసెర్చ్ డాగ్ పేరెంట్స్ అండ్ డాగ్ ఇంటరాక్షన్, మరి ఇద్దరికి ఈక్వల్ మెజర్స్లో డాగ్స్ అండ్ పేరెంట్స్కి రియల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది. థ్యాంక్ సో మచ్.